అందరికీ నమస్కారాలు. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్టు వ్యవసాయం. అందులో కూడా రైతు సమస్యల గురించి ప్రజల ముందుకు వచ్చాను. దీనికి కారణం కూడా చూస్తే, ఒక చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఉంటే వ్యవసాయం ఏ విధంగా దెబ్బతింటుంది, ఏ విధంగా సంక్షేమంలో పడిపోతుంది, రైతు అన్ని విధాలా ఏ విధంగా నష్టపోతాడు, ఈ 4.5 సంవత్సరాల వైసీపీ పాలన ఒక ఉదాహరణ. ఈరోజు జూన్ 1 నుంచి మనకు వర్షాలు పడాలి. దీనిపైన వర్షాధార పంటలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సీజన్ ఖరీఫ్ దీంతోనే ప్రారంభమవుతుంది. రాష్ట్రం మొత్తం ఈరోజు వరకు 27% రెయిన్ఫాల్ తక్కువబడింది. అందులో కూడా నెల్లూరు 42% తక్కువ, చిత్తూరు 36% తక్కువ, కడప 48, అనంతపూర్ 26, కర్నూలు 28, ఈస్ట్ గోదావరి 42, వెస్ట్ గోదావరి 40. అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొంతవరకు గోదావరి ఉంది, ఆయకట్టు ఉంది, పంటలేసే అవకాశం 10 రోజులు అటు ఇటు వేస్తారు. కానీ రాయలసీమలో వేరుశెనగ ఇలాంటి వర్షాధార పంటలన్నీ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించడు, సమీక్షలే లేవు, ప్రత్యామ్నాయ పంటల కోసం ఆలోచనే లేదు, ప్రణాళిక తయారు చేసే పరిస్థితులు లేదు, సాగును పూర్తిగా చంపేశాడు, రైతును ముంచేశాడు. రైతు పైన ఒక బాధ్యత, ప్రేమ, గౌరవం, అవగాహన పూర్తిగా లేదు. 24 గంటలు ప్రతిపక్షాలపైన కేసులు, ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం, ఇది ఏకైక కార్యక్రమం. రైతన్న ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దాన్ని కూడా మీరు ఒక్కసారి చూస్తే, నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ పంట వేసే ఏ రైతైనా బాగున్నాడా? పల్నాడులో మిర్చి రైత్, గుంటూరు అనగానే మనకు మిరప జ్ఞాపకం వస్తుంది, కర్నూలులో పత్తి రైతు, సీమలో వేరుశనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు, ఉత్తరాంధ్రలో జీడి రైతు, ఒక్కరైనా బాగున్నారా అని అడుగుతున్నా. ఏ ఒక్క రైతైనా ఈ ప్రభుత్వంలో నేను బాగున్నానని, నేను బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఇంకొక పక్కన ఆర్టికల్చర్, నేను ఆ రోజు ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మనకుండే వనరులను ఆలోచించుకొని రాయలసీమను ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలి, కోస్టాలో అక్వాకల్చర్ హబ్గా తయారు చేసుకోవాలి, వాణిజ్య పంటలు కూడా పెంచాలి. ఆహారపు అలవాట్లు మారాయి, మారిన ఆహారపు అలవాట్ల కోసం పంటల మార్పిడి కూడా జరిగితే తప్ప రైతు మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆర్టికల్చర్ రాయలసీమకి, అక్వాకల్చర్ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ముందుకు పోయా. నేను అడుగుతున్నా ఈరోజు, అక్వా రైతు కానీ ఆర్టికల్చర్ రైతు కానీ ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా. మీరు ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సాగయ్యే ఏకైక పంట గంజాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ దుర్మార్గుడి పాలనలో ఈ రాష్ట్రంలో సాగయ్యే పంట
గంజాయి పంట, ఏ పంట కూడా సాగయ్యే పరిస్థితి లేదు. 4 సంవత్సరాల్లో 3,000 మంది రైతుల ఆత్మహత్యలు, రైతుల మరణ ఘోష. కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం. ఇది ఒక ప్రమాద సంకేతిక. రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి రైతుల యొక్క విషయంలో అగమ్య గోచరం. లెక్కల్లో చూపకుండా మోసం చేయడం, ఇవన్నిటికి ఇవ్వాలంటే దగ్గర 210 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తప్పుడు లెక్కలు చూపించడంలో ఇతను చిద్దహస్తుడు. 672 చూపించి 47 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా, 93% రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల పాలైపోయారు. 7 మంది ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా పోయి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు పంపించిన వాళ్ళు తప్ప అక్కడ అందరూ అప్పుల పాలైపోయారు. సగటున రైతుకు అప్పు చూస్తే 245,554 రూపాయలు, దేశంలో చూస్తే 74,000. దేశానికి దీనికి చూస్తే 4 టైమ్స్ కంటే ఎక్కువ. ఏ విధంగా రైతు మనుగడ సాధిస్తాడని నేను అడుగుతున్నా. ఈ అప్పుకు కారణం మీరవునా కాదా అని అడుగుతున్నా. మీరేం ఒరగబెట్టారని అడుగుతున్నా. దీనికి అంతటి కారణాలు చూస్తే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నాయి, కనీసం 1 ఎకరా మేద్దాం అప్పన కట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు, విలువ పడిపోయింది. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది. ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరికి కారణం దీనికి? ఈ ప్రభుత్వం కారణం అవునా కాదా నేను అడుగుతూ నిలదీస్తున్నా. నీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు, రాష్ట్ర వ్యతిరేక విధానాలు, మీ యొక్క అధికారం కోసం వ్యామోహం, దోపిడీ మీద మమకారం రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఒకసారి చూస్తే ధాన్యం రైతు ఏంటి పరిస్థితి? గిట్టుబాటు ధర 1530 రూపాయలు ఇవ్వాలి. కనీసం 1,000 రూపాయలు ఇచ్చారా మీరు? ఆర్బీకే అన్నారు, అది భరోసా కాదు, అది దోపిడీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చాలా దారుణంగా వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేర్లో నడిపించాడు, వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, వ్యవస్థలను కూడా చంపేశాడు. చంపేసిన చూస్తే ఈరోజు రైతాంగం, వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం. కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు, బయట రాని సమయంలో ఒక్క రైతే బయట వచ్చి పంట పండించాడు, దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు. అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు, పంట పండించడానికి విపరీతమైన కష్టాలు. మిల్లర్లకు వాటి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు, వాళ్ళు వేసే కోతలు, పడిగాపులు, గోని సంచలు ఇవ్వరు. ఇచ్చే గోని సంచల్లో రంధ్రాలు ఉంటాయి, అక్కడి నుంచి ఫిలప్ చేసి తీసుకపోతే సగం దారిపాలు, మట్టిపాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏంటి అరాచకం? ఏంటి దౌర్భాగ్యం? మొన్న వరదలు వచ్చాయి, ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు. కొన్నారా మీరు? కొనలేదు.
కడాన మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు, వెర్రి పప్పులు అంటాడు రైతుని. వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని, మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి, కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా, ఒక రైతును పరామర్శించాడా? మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు? ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా? యు ఆన్సర్ దిస్. మీకు పరిపాలించే అర్హత ఉందని అడుగుతున్నాను. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు రైతులంతా కూడా దెబ్బతిన్నారు. నేను అది పోయినప్పుడు చూశాను వాళ్ళ బాధ. తేమ మీద కోతలు, ఎవడు రాడు. మిల్లర్ల దగ్గర తీసుకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి. మళ్ళా అక్కడ తీస్తే 3 రోజులు 4 రోజులు మిల్లర్ టు మిల్లర్ తిప్పడం. వాళ్ళ ఊరి దగ్గర ఉండే మిల్లర్కి ఇవ్వడు, ఎక్కడో ఉండే మిల్లర్కు వీళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్క దిక్కడ దగ మోసం, అరాచకం. దీనివల్ల ధాన్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాడు. కౌలు రైతు అయితే ఇంక చెప్పవసరం లేదు. మిర్చి రైతు, నల్లతామర పురుగు మందు పురుగు వచ్చింది. ఒక్క ఆఫీసర్ మీ వాళ్ళు పోయారా? 400,000 ఎకరాల్లో మొత్తం పంటేస్తే 2 ఏళ్ళుగా మొత్తం నష్టపోయి దళారుల పాలైపోయి మొత్తం మిరప తయారు పండించే రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు. పట్టించుకున్న నాదుడు లేడు. డిపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ చేసేసాడు. దేర్ ఇస్ నో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఒకప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ అంటే ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం బడి అలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఫీల్డ్ విజిట్స్ పెట్టి చేసే పరిస్థితి నుంచి అదిపోయే పరిస్థితి వచ్చింది. వేరుశెనగ రైతు, ఒకప్పుడు వేరుశెనగ పంట కాపాడడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి కాపాడాం. మొత్తం పంట కాపాడతామని కాదు, శ్రద్ధ చూపేయడం, రైతు పట్ల కనికరం ఉండడం. మనం ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అధికారులు కూడా దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అలాంటి చేయాలని చేస్తే పట్టించుకోలేదు. అనంతపూర్లో ప్రధాన పంట వేరుశెనగ 700,000 ఎకరాలు తగ్గిపోయింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అది కూడా రాదు. దానికి కారణం మీరు కదా, మీ పరిపాలన కాదా అని అడుగుతున్నా. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఉత్పత్తి కేరళ తర్వాత మనమే 2వ స్థానంలో ఉన్నాం. ఒక పిక్కల బస్తా ధర ఒకప్పుడు 15,000 ఉంటే 7,000 పడిపోయింది. ఏ విధంగా రైతు కోలుకోగలుగుతాడు? ఇంకో పక్కన మీరు చూస్తే అక్వారంగం తీవ్రమైన సంక్షోభం. ఒకప్పుడు మీరు చూస్తే 140,000 ఎకరాలు అక్వాకల్చర్ ఉంటే, హెక్టార్లు ఉంటే, దాన్ని 200,000 హెక్టార్లకు పెంచాను. అక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1. ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారాయి. దానికోసం మనం కూడా దాని మీద శ్రద్ధ పెట్టి సమీక్షలు చేసి 30-35% గ్రోత్ తీసుకొచ్చి అక్వా రైతాంగాన్ని ముందుకు నడిపించాం. ఈరోజు ఏమైంది? 72,000 రూపాయలుండే ఫీడ్ ఈరోజు 91,000 పెరిగిందంటే 30% పెరిగిపోయింది. నేను ఆ రోజు 2 రూపాయలకు కరెంట్ ఇచ్చాను యూనిట్, ఇతను వచ్చి 50 రూపాయలకి ఇస్తా అన్నాడు. మోసం చేసి ఇప్పుడు 3.85 రూపాయలు చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నా, రైతాంగానికి 50 రూపాయలకి ఇస్తానని మళ్ళీ చెప్పాను. ఇది కాకుండా ఇంకొక పక్క చూస్తే వాటర్ సెస్ చూస్తే 1,000 లీటర్లకి 12 రూపాయలుంటే అది 120 రూపాయలు చేశాడు. 12 రూపాయలు పక్కన సున్న పెట్టాడు. ఆ సున్న విలువ కూడా తెలియదు, ఆ భారం తెలియని ముఖ్యమంత్రి. 12 రూపాయలు 120 రూపాయలు 1,000 లీటర్లకు అయిపోతే ఇదే మినరల్ వాటరా? ఏమనుకుంటున్నారు మీరు? గోదావరి, కృష్ణా ఉండే ఈ రాష్ట్రంలో, పుణ్యనదులుండే ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పమంటున్నా. ఆ రోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి, గోదావరి నీళ్లు,
ఈ యొక్క అక్వా రైతులకు అందరికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళ చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మార్కెట్ సేస్ 0.25% ఉంటే 1% పెంచారు, అంటే 4 times పెంచారు. అక్కడ నీళ్లు 10 times పెంచారు, ఇక్కడ 4 times పెంచారు. 31% ఫీడ్ పెరిగింది. కరెంటు ఛార్జీలు 3.45 రూపాయలు చేసి అక్వా రైతాంగం నడ్డి విరగ్గొట్టేశారు. ఇంకో పక్కన ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ పంటలు, రాయలసీమ మంచి క్లైమేట్, మంచి భూములు, అక్కడ కానీ హార్టికల్చర్ని అభివృద్ధి చేస్తే భారతదేశానికి ఒక హబ్గా, ప్రపంచానికి ఎగుమతులు చేసే కేంద్రంగా తయారు చేయాలని, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ, బత్తాయి ఇలాంటి పంటలన్నీ కూడా హార్టికల్చర్ పంటలన్నీ అక్కడ ప్రోత్సహించాం. దీని మీద ప్రాసెసింగ్కి వెళ్ళాలనుకున్నాం. ఈచ్ ప్రోడక్ట్ని అరటి, దానికి కావలసిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కోల్డ్ చైన్ లింకేజ్ దగ్గర నుంచి హార్టికల్చర్ మొక్కలు, అరటి మొక్కలు తయారు చేసేది ఎక్కడి నుంచి, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అనుసంధానం చేసేదానికి ముందుకోసరం పోయాం. పులివెందల తెలుగుదేశం పార్టీ హయాంలో సింహాద్రిపురం ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు, అక్కడ అరటి చాలా బాగా పండిస్తారు. పరకాపిటా ఇన్కమ్లో జిఎస్టిపి గ్రోత్లో ఏ 2వ మండలం వచ్చిందంటే అర్బన్ మండలాలతో సమానంగా పోయిందంటే అది కారణం. నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయంటే బత్తాయి పంటలు. నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎస్కార్ట్లు పెట్టి పోలీసులు పెట్టి పులివెందులకు నీళ్ళిచ్చాం. దానివల్ల ఆ రోజు ఆ పంట కాపాడుకున్నాం, లేకుంటే పంట ఎండిపోయేది. ఈరోజు ఆయిల్ పామ్ ఉంది. ఆయిల్ ఫామ్ అయితే మలేషియాలో ఉంటే ఫస్ట్ టైం ఆయిల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ తెలుగుదేశం. దానివల్ల ఈరోజు ఇండియాలో 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి ఆయిల్ ఫామ్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. సబ్సిడీ ఇవ్వడం లేదు, మొక్కలు ఇవ్వడం లేదు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఏంటి దౌర్భాగ్యం? ఏమైపోయింది డిపార్ట్మెంటు? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏమైందని అడుగుతున్నా. మొత్తం నాశనం చేశారు. నిన్న టమోటా చూశారు మీరు, నేను ఈరోజు ఒక ఆర్టికల్ చూశాను. ఒక రైతు రాయలసీమలో 22 ఎకరాలు వేశాడు, 3 కోట్ల రూపాయలు అతనికి ఆదాయం వచ్చింది. కారణం ఏంటి? ఆ రైతుకు 3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఒక విండ్ ఫాల్, ఒక అదృష్టం, నేను గర్విస్తున్నా. కానీ ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే ధరలు తగ్గుతున్నాయో ఆ రోజు మీరు ఎవ్వరూ వాళ్ళకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ ఆర్థిక సహాయం లేకపోయే కొందకి ఈ పంట వేసి నేను నష్టపోతాను కాబట్టి ఈ పంట వేయడం మానేశాడు. ఆ రోజు అందుకే నేను రైతు బజార్లు ఎప్పుడు పెట్టాను, 22 ఏళ్ల మునుపు 25 ఏళ్ల మునుపు రైతు బజార్లు పెట్టాను. రైతు పండించిన పంట నేరుగా రైతు బజారుకు తీసుకొచ్చి అమ్మి ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళా 14 నుంచి మొబైల్ రైతు బజార్లు పెట్టాం. అదే సమయంలో రేట్లు పడిపోతే గవర్నమెంట్ ఒక MSP ఇచ్చి అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి నేరుగా అన్ని రైతు బజార్లో అదే రేటుకు అమ్మమన్నాం. కడాన ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా కూడా అమ్మిచ్చాం, సప్లై చేశాం. రోడ్డు మీద బారేయడం కంటే తింటే పౌష్టికాహారం పేదవాడికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం చేస్తే ఈరోజు ఏమైనా అడుగుతాను నేను. దాని పర్యవసానమే టమోటా చూస్తే 150-200 రూపాయలు కేజీ. ఈరోజు ఇండియాలో కూడా మళ్ళీ మనం చూస్తామంటే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ధాన్యం పండించే రైతాంగం నిలిపేస్తున్నారు, వరేయడం మానేస్తున్నారు, ఎక్స్పోర్ట్లు మానేశారు. ఇప్పుడు అమెరికా మార్కెట్లు మీరు చూస్తే నిన్న మొన్న అక్కడ ఉండే ఇండియన్స్ అంతా ఇంకా రైసు రాదనే భయంతో 2 నెలలకు 3 నెలలకు ఎగబడి షాపులకు వెళ్ళుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ముందు చూపుండి కరెక్ట్గా చేస్తే ఈ సమస్య రాదు. ఈ ముఖ్యమంత్రికి అడ్డచూపులు దొంగచూపులే. 24 గంటలు వేడి మీద కేసు పెట్టాలా, ఎవరిని హెరాస్ చేయాలా, ఎవరిని తిట్టాలా, ఎవరిని అవమానం చేయాలా, ఎట్ట దోచుకోవాలా, దోచుకుంటే ఎవడు రాస్తే వాడిని ఏం చేయాలా,
ఎవరు మాట్లాడితే వండటి కొట్టాలా? ఇది తప్ప ఇంకోటి లేదు. వ్యవసాయ బడ్జెట్ ఎందుకు ఇవన్నీ జరిగాయంటే ఈ పాలసీసే కారణం. వ్యవసాయ బడ్జెట్ 5 ఏళ్లలో 41,194 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాం. రెగ్యులర్ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. 5.81% బడ్జెట్ కేటాయింపులు చేశాం. వృద్ధి రేట్లో 11% నేను ఛాలెంజ్ చేస్తున్నా, సమాధానం చెప్పాలి వీళ్ళు. 11% అభివృద్ధి అయిన ఏకైక రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వయాం. మీరు వచ్చి ఏం చేశారు? 4.16% తగ్గించారు మీ బడ్జెట్. 1.65% తగ్గిపోయింది. ఇరిగేషన్ బడ్జెట్ కోత పెట్టారు. 64,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. రేపు పోయినండి, అవి కూడా చెప్తాను నేను. ఎంత ఖర్చు పెట్టారు మీరు? 62 ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇచ్చాం. 24 పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాల్లో స్థిరీకరణ చేశాం, నీటి స్థిరీకరణ చేశాం. 7 లక్షల ఎకరాలు అదనంగా నీరిచ్చాం. కాలువలు రిపేర్లు చేశాం. రెగ్యులర్గా సాగునీటి సంఘాలను పెట్టి కాలువలు ఎప్పటికప్పుడు రిపేర్ చేసి నీళ్లు సుజావుగా లాస్ట్ మైల్కి కింది వరకు పోయేట్టుగా వాటర్ మేనేజ్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఉందా అని అడుగుతున్నాను. నీళ్లు చివరి భూములకు వెళుతున్నాయని అడుగుతున్నాను. పట్టించుకున్న నాదుడున్నాను అడుగుతున్నా. ఇష్టానుసారంగా ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ జలశ్రీ తీసుకొస్తే ఈరోజు ఎన్టీఆర్ జలశ్రీ నిలిపేశారు. పంట కుంటలు భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా తయారు చేయడానికి కరువు ప్రాంతాల్లో 6 లక్షల పంట కుంటలు నిర్మిస్తే మొత్తం ప్రోగ్రామే నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన రైతు రథం, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా 23,000 ట్రాక్టర్లు ఇచ్చాం. మీరు ఎన్ని ఇచ్చారు? 6,000 కూడా ఇవ్వాల. ఇంకో పక్క మీరు చూస్తే ఉచితంగా భూసార పరీక్షలు, దాన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ సారవంతం ఎట్లా చేయాలి, ఏదైతే అవసరమైతే జిప్సం, జింక్, బొరాన్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఎట్ ఇవ్వాలనో ఆ రోజు మేము ఆలోచించాం. ఈరోజు అవన్నీ ఉన్నాయా? ఒక బాడీకి ఎట్లయితే మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ అవసరమో అదే మరి భూమికి కూడా అవసరం. అందుకే ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి. వ్యవసాయ రంగంలో నాలెడ్జ్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేక రైతాంగం అక్కడ షాపుల వాళ్ళ మాటని ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. యాంత్రీకరణకు పోయాం. వ్యవసాయ ఖర్చు తగ్గించాలనుకున్నాం. రైతు రథం కింద 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎట్లా? ఇన్పుట్ సబ్సిడీ 3,759 కోట్లు ఇచ్చాం. మీరిచ్చింది 1,965 కోట్లు కూడా ఇవ్వాల. మైక్రో ఇరిగేషన్కి 1,250 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాలకు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ 90% 100% సబ్సిడీ తీచ్చాం. ఈరోజు మొత్తం ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. 2 లక్షల ఎకరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు 5 ఏళ్లలో. ధరల స్థిరీకరణ నిధి 3,556 కోట్లు పెట్టాం. వీళ్ళు పెట్టింది నెల్లు దీని మీద. రుణమాఫీ 15,279 కోట్ల రూపాయలు రైతాంగానికి అందజేశాం. 50,000 రూపాయలు వన్ టైం ఇచ్చాం. తెలంగాణ 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తే కాదు ఇబ్బందుల్లో ఉన్నారు, 1,50,000 చేశాం. ఆ రోజు అక్కడ ఆర్థిక ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాదు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసి ఇచ్చాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఎప్పుడు కూడా రైతానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇచ్చాం. ఈరోజు మీరు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, రైతు మెడకు ఉరితాళ్ళు వేస్తున్నారు. తెలంగాణ ఇవ్వలేదే? తెలంగాణ ఒప్పుకోలేదే? తమిళనాడు ఒప్పుకోలేదే? అక్కడేంటి రైతాంగం మీద ప్రేమ?
నీకు రైతాంగం ఏమైనా పర్వాలేదు, నీకు అప్పులు కావాలి, నీ ఇష్ట ప్రకారం దోచుకోవాలి, అప్పులు తెచ్చి మొత్తం దాన్ని అంతా దుర్వినియోగం చేయాలి, నాశనం చేయాలి. రైతులకు అప్పుల భారం, పేదవాళ్ళకు అప్పుల భారం, ఈయన విలాసవంతమైన జీవితం మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ZBNF జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను. ఎవరు? సుభాష్ పాలేకర్. ఏదైతే ఆ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన తీసుకొచ్చి క్లాసులు పెట్టాను. 500,000 ఎకరాల్లో ఈ పంట ప్రారంభించాం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. కడాను విప్రో 250 కోట్లు ఇచ్చారు. విజయ్ కుమార్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ వ్యక్తిని ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ పెట్టి చేశాం. ప్రపంచంలో ఉండే అన్ని కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చి దీన్ని ఒక పైలట్గా తీసుకొని ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, ప్రపంచానికి ఆదర్శ చేయాలని ఆలోచించారు. అదీ పోయే పరిస్థితి వచ్చింది. నందికొట్కూరులో మెగా సీడ్ హబ్ పార్కును డెవలప్ చేశాం. ప్రపంచానికి కావలసిన విత్తనాలు ఇవ్వాలని నేను అయోవా యూనివర్సిటీకి వెళ్ళాను, అమెరికాలో బెస్ట్ ఇన్ ది వరల్డ్ వాళ్ళతో కొలాబరేషన్ చేశాను. నేను చేశాను కాబట్టి అది రాకూడదు. దానివల్ల ఏమైంది ఈరోజు? అక్కడ ఆ ప్రాజెక్ట్ వచ్చే పరిస్థితి రాలేదు. ఆ ప్రాజెక్ట్ వస్తే రాయలసీమలో విత్తనాల ఉత్పత్తికి అనుకూలమైన ఎన్విరాన్మెంట్, విత్తన కేంద్రంగా, విత్తన రాజధానిగా దేశానికి తయారయ్యేది. సీడ్ క్యాపిటల్గా తయారు చేయాలనుకున్న ప్రాంతాన్ని ఈరోజు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇదన్నీ ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాన్ని ఉపయోగించుకోలేదు. ఉదాహరణకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్, జాతీయ నూనె గింజలు, ఆయిల్ ఫామ్ మిషన్, వ్యవసాయ విస్తరణ, సాంకేతిక జాతీయ మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్, వీటికి 50% నుంచి 60% కేంద్రం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఈవెన్ మైక్రో ఇరిగేషన్కి ఇచ్చారు, ఇస్తున్నారు. నిన్నే కేంద్ర మంత్రి చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ త్రాగునీటి కోసం ఇచ్చే డబ్బుల్ని ఉపయోగించుకొని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పేదవాడికి నీళ్ళు ఇవ్వాలని, మంచి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన మీకు రాలేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు తెచ్చుకోలేదు, పక్క రాష్ట్రంలో 100% చేశారు. ఏంటి దౌర్భాగ్యం? దానికి ఎదురుదాడు ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎప్పుడు కూడా కేంద్రం ఎక్కడి నుంచి వచ్చింది? పేదవాడే ట్యాక్సులు కడతాడు. కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల ప్రభుత్వం, మూడు ఉంటాయి. వారికి నేరుగా వనరులు ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా. జిఎస్టీ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, లేకుంటే లోకల్ ట్యాక్సెస్ ద్వారా. ఇది వచ్చిన తర్వాత ఆ డబ్బులు మీరు తీసుకోకుండా, కేంద్ర పథకాలు తీసుకోకుండా 5 సంవత్సరాలు మీరు చేసిన పని అన్ని రంగాలు ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది, నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరిని పనిష్ చేయాలి, ఎవరిని అడగాలి? మీరు చేసిన చేతగాని దద్దమ్మ పనులకి ప్రజలు బలైపోయే పరిస్థితికి వచ్చారు, నష్టపోయే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. ఇంకొక పక్క ఇదొక రివర్స్ గేర్లో చేశాడు, రివర్స్ పాలనకు ఉదాహరణ. కేంద్రం, రాష్ట్రం, రైతు కలిసి పంట బీమా ఇన్సూరెన్స్ ఉండేది, ముగ్గురు కలిసి పెట్టేవాళ్ళు. వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని క్రాప్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి అవన్నీ కూడా ఇచ్చేసేవాళ్ళు. దానివల్ల పంట నష్టం వస్తే లాస్ట్లో వచ్చినా మధ్యలో వచ్చినా వర్షాలు కానీ ఇవన్నీ దేనివల్ల వచ్చినా పంట నష్టం వస్తే కనీసం భరోసా ఉండేది, వస్తానే తీసిపారేశాడు. తీసేసి ఏం చేశాడో అక్కడ మనం చూస్తే 1920 అసెంబ్లీలో మీరు చూశారు, నేను గట్టిగా ఫైట్ చేశాను. ఫైట్ చేసిన తర్వాత ఏం సమాధానం చెప్పాలో చెప్పకుండా కట్టాం కట్టామని బుకాయించాడు,
నేను లోపల పోయి కూర్చొని జీవో చూపేమన్నా? చేయకుండా సాయంత్రం కట్టే పరిస్థితికి వచ్చాడు. అప్పటికి లేట్ అయింది, డబ్బులు రాలా. 20, 21, 22 ఫసల్ బీమా అవసరం లేదన్నాడు. నేను ఓన్ బీమా పెడతానన్నాడు. బీమా పెట్లా, మాటలు చెప్పాడు. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటలా. దానివల్ల ఏమైంది? ఒక్క రూపాయి రైతాంగానికి రాలేదు. కడాన దాన్ని టింకర్ చేసి అవి చేసి కడాన మీరు చూస్తే వాతావరణ బీమా కింద టమాటాకి ఎకరాకి 130 రూపాయలు ఇచ్చాడు. ఎకరాకు 130 రూపాయలు టమాటా. ఇంకో పక్క ప్రకాశం జిల్లాలో లక్ష్మారెడ్డి 1 ఎకరా 15 సెంట్లో వరి సాగు చేస్తే అతనికి వచ్చిన బీమా పరిహారం 36 రూపాయల 50 పైసలు. ఇంకొక రైతు పిచ్చయ్య అనే రైతుకి ఎకరాకు 32 రూపాయలు. కెన్ యూ ఆన్సర్ దిస్? టీ ఖర్చుకనే సరిపోతుంది అది? ఇదేనా వ్యవసాయ విధానం? ఇదేనా మీకు రైతు మీద ఉండే ప్రేమ, రైతు మీద ఉండే మీ బాధ్యత? ప్రేమ కూడా అవసరం లే, నీ బాధ్యత అది. దౌర్భాగ్యం కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళు నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు. కనీసం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పారు ఎన్నికల ముందు? గిట్టుబాటు ధర ఇస్తా అన్నారా లేదా? 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ ఫండ్ పెడతాను. ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి? 5 ఏళ్లకు 3,000 అంటే 15,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంత పెట్టారు? ఇంకో పక్క 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి పెడతా అన్నాడు. పెట్టావా? 1 రూపాయి ఇచ్చావా? వరదలు వస్తే వెళ్ళారా? పరామర్శించారా? మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు మిర్చికి 1,500 రూపాయలు ఇచ్చాం. మొక్కజొన్న జొన్న క్వింటాల్కు 2 రూపాయలు సహాయం చేశాం. శనగలకు ఇచ్చాం, పత్తికి ఇచ్చాం, పామాయిల్కి ఇచ్చాం, అన్ని పంటలు కూడా ఆర్థిక సహాయం చేసి మామిడికి ఇచ్చాం. ఈరోజు ఏమైంది అది? ఇంకొక పక్క మద్దద్దరు అడిగినటువంటి ఒక రైతుని వెనుకొండలో కేసులు పెట్టి జైల్లో పెడతారా మీరు? రైతులు రాజధానికి భూమి ఇస్తే ఆ రైతులకు సంకెళ్ళేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి, ఎస్సీల పైన కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతారా మీరు? మంత్రులు దూషిస్తారా? అమరావతి ప్రజారాజధాని, నువ్వు చెప్పడం కాదు, ప్రపంచంలో ఉండే దేవాలయాల్లో, ప్రపంచంలో ఉండే మసీదుల్లో, ప్రపంచంలో ఉండే ఏవైతే ఈ యొక్క చర్చిల్లో పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీటిని తీసుకుపోయి మనోభావ సిద్ధి కోసం, లేకుంటే మాకు మంచి జరగాలని పూజలు చేసి సంకల్పం చేసి తీసుకొచ్చిన మట్టి ఇక్కడ పునీతం చేశాం, అలాంటి దాన్ని ఎన్ని ఆటలాడారు మీరు? నిన్న రైతుల భూమి నువ్వు దానం చేస్తూ నువ్వు గొప్ప దానకర్ణుడివా? ఇది విప్లవం, ఇది నీ భూమి అంటే ఏమనుకుంటున్నారు మీరు? సుప్రీంకోర్టు చెప్పిందంట, హైకోర్టు ఇచ్చేసిందంట. అంటే ఒక రైతు అనే వాడికి గౌరవం లేకుండా పోయి దానికి కులము మతము ప్రాంతం సిగ్గు ఎగ్గు లేకుండా, అంటే జరుగుతుంది కాబట్టి నా ఇష్టప్రకారం చేస్తాను, కన్ఫ్యూజ్ చేస్తాను. కడాన ఈరోజు రైతులు ఆ రోజు చొరవ చూపించారు, ముందుకొచ్చారు. ఆ చొరవ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళు నాశనం అయిపోయారు, ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ యొక్క త్యాగం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీ ఇంట్లో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లలందరూ చదువుతారు పుస్తకాల్లో ప్రపంచంలో ఉండే దేశాల రాజధానులు, ఈ దేశంలో ఉండే రాష్ట్రాల రాజధానులు, అదే మరి కొంతమంది ఈ జిల్లాల్లో ఉండే జిల్లా క్యాపిటల్, ఇవన్నీ చదువుతారు. ఆంధ్రప్రదేశ్ వస్తే ఏ తల్లి ఏ తండ్రి అడిగితే పిల్లలు మన రాజధాని ఏమిటి ఏం చెప్పాలా? 3 రాజధానులు అని చెప్పాలనా? 10 ఏళ్ళయింది విభజన అయ్యి, ఎందుకు పోయింది? ఎందుకు ఎక్కువ ఉండే రైతాంగ పైన మీకు కక్ష అని అడుగుతున్నా నేను, సమాధానం చెప్పండి.
ఇంకొక పక్కన మొత్తం ఎన్నికల ముందు 12,500 ఇస్తా అన్నాడు రైతుకి. ఎంత ఇస్తున్నారు? 7,500 ఇస్తున్నారు. అదే అరాకొరా అన్నీ కట్ చేసి కేంద్రం ఇచ్చే 6,000 కూడా దాంట్లో లెక్క పెట్టుతున్నారు. కానీ ఓసీ రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు ఒక పైసా ఇచ్చే పరిస్థితి లేదు. 67,500 ఇస్తామని చెప్పి 37,500 ఇచ్చి 30,000 ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒకేసారి 50,000 ఇచ్చామే, 50,000 ఇచ్చింది గొప్ప, నువ్వు ఇచ్చినటువంటి 5 ఏళ్ళకు 37,500 చెప్పి దానికి సంవత్సరానికి 3 ఇన్స్టాల్మెంట్లు 5, 3, 15 ఇన్స్టాల్మెంట్లు వేస్తున్నాడు. ఆ గొప్ప పనికి బటన్ నొక్కడం, దానికి ఆయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకుంటే ఈ రాష్ట్రం యొక్క ఆలోచన విధానం వల్ల, వీళ్ళు అవలంబించిన పాలసీల వల్ల రైతాంగం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే హీనమైన పరిస్థితికి వచ్చాం, ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రం. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆత్మహత్యలు తక్కువ ఉండేటివి, రాయలసీమ తెలంగాణలో ఎక్కువ ఉండేటివి, అక్కడ మెట్ట సాగు ఎక్కువ, దానివల్ల పంట వేసి వర్షం పడకపోతే పంటలు ఎండిపోయి రైతాంగం దిగులుపడి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు, ఆ కరెంటు వల్ల కూడా వాళ్ళు ఏం చేయాలని దిక్కుది లేకుండా పంటలు ఎండిపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇన్ని చాలా వచ్చేటివి. ఇక్కడ విభజన జరిగిన తర్వాత గోదావరి కృష్ణ రెండు నదులు ఉన్నాయి, ప్లెయిన్ ల్యాండ్స్. ఈ రెండు నదులు అనుసంధానం జరిగితే రేపు నేను ఎన్ని ఎట్లా మాట్లాడతాను. వాటర్ ఉండేది. రెండోది బంగారు పండించే భూములు ఉన్నాయి ఇక్కడ. ఏ పంట అయినా పండించే అవకాశాలు, అలాంటి క్లైమేట్ ఉంది. హార్టికల్చర్ హబ్గా, అక్వాకల్చర్ హబ్గా, వాణిజ్య పంటలు పండించే అనుకూలమైన భూమి, అనుకూలమైన ప్రాంతం. అదే మరి ప్రోయాక్టివ్ ఫార్మర్ ఉన్నాడు. ఇక్కడ కౌలు రైతాంగం కూడా అన్నిటికీ గ్యారప్ అయ్యారు. ఎక్స్పోర్ట్స్ కావాలంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే అనుకూలమైన ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏంటి ఈ యొక్క దౌర్భాగ్యం? 245,000 రూపాయలు అప్పేంటి? 93% పైన అప్పుల భారం ఏంటి? ఆత్మహత్యలేంటి? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు కూడా అన్నం అనేది, ఫుడ్ అనేది ఫ్యాక్టరీలో తయారు కాదు, పొలాల్లో తయారవుతుంది. ఆ పొలాల్లో తయారయ్యే అన్నం తయారు చేసే వ్యక్తి రైతు. ఆ రైతే లేకపోతే మనం ఏమీ చేయలేం. టెక్నాలజీ ఎంత వచ్చినా, ఇంకొకటి ఎన్ని జరిగినా ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే మళ్ళీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా చర్చిస్తాం, రివైవ్ చేస్తాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉండే రైతన్నని ముందుకు నడిపించే బాధ్యత, ఆరోగ్యకరంగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే అన్నదాత పథకం, ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశాం సూపర్ 6లో. అదే కాకుండా వ్యవసాయ పాలసీ కూడా తొందరలో అనౌన్స్ చేస్తాం, సాగుకు అండగా నిలుస్తాం, రైతన్నను వ్యవసాయాన్ని బతికించుకుంటాం. ఇలాంటి మోసకారి జగన్ని రైతాంగం ఎప్పటికీ క్షమించడానికి వీలు లేదు. రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, రైతు బతకాలి అంటే జగన్ పోవాల్సిందే. జగన్ పోతేనే రైతాంగం బాగు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని ప్రతి ఒక్క రైతు ఆలోచించండి. మీ తప్పు లేదు,
మీ కష్టాలకి మూల కారణం మీ భవిష్యత్తుని అంధకారం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు స్పష్టంగా ఇవన్నీ చెప్పాను, నన్ను తిట్టడం కాదు. మీరు ఒక వైట్ పేపర్ ద్వారా మీ వాస్తవాలు చెప్పండి, నేను నిరూపిస్తాను. దీంట్లో ఏం తప్పులున్నాయో మహాడుకుందాం. ఒకవేళ కానీ మీరు నిరూపించలేకపోతే, మీరు ముందుకు రాకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను పోరాడేది నా పోరాటం వ్యక్తుల కోసం కాదు, అధికారం కోసం కాదు, 5 కోట్ల ఆంధ్ర జాతి కోసరం. ఈరోజు నేను మాట్లాడింది రాష్ట్ర రైతాంగం కోసరం. జనాభాలో 70% రైతులు, రైతు కూలీలే ఉన్నారు. ప్రధాన ఉపాధి కూడా రైతు కూలీలకి వ్యవసాయం పైనే వస్తుంది. దానిపైన నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.